హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి బొకే అందజేయవలసిందిగా ఎండీ ప్రణీత్ గ్రూప్ అండ్ డెవలపర్స్ నరేంద్ర కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. టూ డైనమిక్ పర్సనాలిటీస్ ఆన్ స్టేజ్. గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిస్టర్ ప్రభాకర్ రావు గారికి మా స్వాగతం. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. వారికి బొకే అందిస్తున్నారు నరేంద్ర కుమార్ గారు. సెక్రటరీ అమీన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నర్సారెడ్డి గారికి కూడా మా స్వాగతం పలుకుతున్నాము. నర్సారెడ్డి గారు అమీన్ గారికి బొకే అందజేస్తారు. సో క్యాన్ వీ హ్యావ్ మిస్టర్ అమీన్ జీ ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అమీన్ గారు. క్యాన్ వీ హ్యావ్ అ వర్డ్ ఫ్రమ్ యూ ప్లీజ్. వెల్కమ్ టు ఆల్ ది గెస్ట్ హూ హావ్ కమ్ టు హియర్. ఈ ఇక్కడ ఈ ప్రణీత్ గారి వెంచర్ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రణీత్ గ్రూప్ ఇండిపెండెంట్ హౌజెస్ లో ఆల్మోస్ట్ లీడర్ గా అవతరిస్తున్నారు. చాలా గ్రూప్స్ చాలా సక్సెస్ఫుల్ గా, చాలా వెంచర్స్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. వారికి నా యొక్క మనస్ఫూర్తి శుభాకాంక్షలు. మీరు ఈ వెంచర్ లో కూడా 50 ఎకరాలు చేస్తున్నారని చెప్పేసి విని చాలా సంతోషిస్తున్నాను. దీంట్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ అమీన్. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, ఈ రోజు మహావనాన్ని మన్నించి ఈ వెంచర్ లాంచ్ కి విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇక చిత్రలేఖ ఇందాకే మనం మాట్లాడుకున్నాము, ఈ ఒక ఈ ప్లేస్ ఎందుకు స్పెషల్ అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముందుగా ఇందాకే నువ్వు చాలా రీజన్స్ కూడా చెప్పావు, మరొకసారి రిపీట్ చేద్దాం ఎందుకంటే చాలా మంది వచ్చేస్తారు కాబట్టి. మరి యాంటిలియా అన్న ఈ ఒక ప్రాజెక్ట్ కి స్పెషాలిటీ ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక హబ్ లో ఇది ఒక అందమైన నగరం తయారవబోతోందండి. ఎందుకంటే అటుపక్క చూస్తే మీకు ఎడ్యుకేషనల్ హబ్, మనకిప్పుడు కావాల్సిన ఎడ్యుకేషనల్ సొసైటీస్ కానివ్వండి, ఈ స్కూల్స్ కానివ్వండి చాలా ఎక్కువగా అయిపోయాయి. అవన్నీ కూడా ఈ బాచపల్లి సైడ్ లోనే వచ్చాయి. సో ఇట్ ఇస్ అన్ ఎడ్యుకేషనల్ హబ్ అనడం కూడా అతిశక్తి కాదు. మళ్ళీ ఇటు చూసుకుంటే ఎన్నో వెంచర్స్ ఆల్రెడీ ఓకే అయిపోయినాయి ఫర్ సమ్ హాస్పిటల్స్, ఫర్ సమ్ స్టార్ హాస్పిటల్స్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్స్. సో ఇటు ఒక హాస్పిటల్ హబ్ తయారవబోతోంది, అదొకటి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే దీని అప్రోచ్ లో మీరు చూసే ఉంటారు, నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది డైరెక్ట్ గా రింగ్ రోడ్ కి కనెక్ట్ అయ్యే ఒక మంచి అప్రోచ్ ఉన్నటువంటి ఒక లొకేషన్. సో ఆల్ దీస్ ఈ రీజన్స్ అన్నింటినీ కలిపి చూస్తే ఈ ఒక లొకేషన్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ది కస్టమర్స్ హు ఆర్ గోయింగ్ టు కమ్ హియర్. సో వన్స్ అగైన్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ ప్రణీత్ యాంటిలియా అ వెరీ ఆల్ ద బెస్ట్. మరి నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఇందాక నుంచి పాపం చిత్రాలేఖ అరుస్తానే ఉంది, వచ్చేస్తున్నారు ఫైనలీ. ఓకే, సో ఇందాక నుంచి అంటే వాళ్ళని చూస్తూ ఉన్నారు, వాళ్ళని స్టేజ్ పై ఎప్పుడెప్పుడు కలుద్దామా, వారు నవ్విస్తూ ఉంటే లైవ్ లో అసలు ఆ నవ్వుల కోరు వినాలని ఉంది. సో షూర్ గా ఇప్పుడు మీకోసం వచ్చేస్తున్నారండి. ఎన్నో సినిమాలతో తనకంటే ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రేజ్ ని సొంతం చేసుకున్నటువంటి మన ఆర్టిస్ట్ చిత్రం శ్రీను గారు, ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ చిత్రం శ్రీను గారు ఆన్ స్టేజ్. చిత్రం సినిమాతో ఫేమ్ లోకి లైమ్ లైట్ లోకి వచ్చారు, ఆ తర్వాత ఎన్నో సినిమాలు, ఎన్నో కామెడీ క్యారెక్టర్స్ అండ్ ప్రస్తుతం జబర్దస్త్ లో దుమ్ము దులిపేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ శ్రీను గారు. లెట్స్ వెల్కమ్, లెట్స్ వెల్కమ్ అని ఇప్పటికి 4-5 సార్లు చెప్పేసాం. లేట్ గా వచ్చిన ఒక స్టైల్ తో వస్తారు, అదే శ్రీను స్పెషాలిటీ. శ్రీను వచ్చేసాడే. ఓకే, అండ్ మరొక బుల్లెట్ జాయిన్ అవబోతున్నారు శ్రీను గారితో పాటు. తనే పోసాని గారి వాయిస్ అంటే ఇక అందరూ పడి చస్తారండి. అది వారు ఇమిటేట్ చేశారంటే ఆ అందం ఇంకాస్త పెరుగుతుంది. జబర్దస్తులు జబర్దస్త్గా కామెడీతో ఎంటర్టైన్ చేస్తున్నారు మన నాగిరెడ్డి గారు. లెట్స్ వెల్కమ్ నాగిరెడ్డి గారు. బంగారు రాజా తొందరగా వచ్చే రాజా. వెల్కమ్ రాజా. మీరు ఎప్పుడెప్పుడు లవ్ యూ చెప్తారని వెయిటింగ్. చెప్పకండి, ఫ్యాన్స్ తన ఫ్యాన్స్. లేదు లేదు, లవ్ యూ ఇక్కడ చెప్పండి, ఇంకా పెళ్ళవలేదు. అయిపోయావు పాపం, మంచి సంబంధాలు వస్తాయేమో అనుకున్నాను. ఈ రోజు చాలా మంది అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ రానికి, మీరు ఐ లవ్ యూ చెప్పడంతో అది కూడా పోయా. రాజా
అందరూ అందరూ చాలా బాగున్నారు. అయితే వీళ్ళని బ్యాలెన్స్ చేయడానికి ఇంకో బుల్లెట్ వస్తున్నారు ఇక్కడ. చిట్టిబాబు గారు రండి రండి రండి. రన్నింగ్ కామెంట్ వినిపిస్తోందండి మాకు. నువ్వు బుల్లెట్ అంటే నేను 6 అడుగుల ఒక ప్రభాత్ గారు అయిపోతున్నాను. లేదు, మీరు కూడా ప్రభాత్ గారికి తక్కువ ఏమన్నా? లేదు లేదు, ఇంకా ఎక్కువే. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ఆల్ ద 3 స్టార్స్ ఆన్ స్టేజ్. ఇంకొక స్టార్ ఉన్నారు, బట్ తర్వాత ఎంట్రీ ఇస్తారు. ప్రెసెంట్ 3 స్టార్స్. ఎవక్కా గుడి తిన్నావా? గుడి గుడి మొత్తం మీరు తింటే పాకూరు పెడతారు. ఆగ్రహం గుడి పెట్టు రాజా, టవండు రాజా, కొంచెం పెంచు రాజా. అక్కడ బంగారు రాజాలు చాలా మంది ఉన్నారు రాజా. మానిటర్ కూడా పెట్టు రాజా. రావా రాజా. నెక్స్ట్ మన ముందుకు జితన్న గారు వస్తున్నారు. మీరు సినిమాలో మేము ఆడిషన్స్కి వెళ్తే ఒక డైరెక్టర్ దగ్గర ఆడిషన్స్కి వెళ్తే ఎలా ఉంటుంది ఆ సన్నివేశం చేయడానికి? మా డైరెక్టర్గా జితేంద్ర గారు వస్తున్నారు. సో దాంట్లో మేము యాక్టింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఆ డైరెక్టర్కి ఆ కొత్త యాక్టర్కి మధ్య జరిగే సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి అందరు బంగారం గట్టి క్లాస్. అందరికి నమస్కారం అండి. హలో, నేను కొత్త సినిమా తీయబోతున్నా, మిరియాల చారు ఫ్రైడ్ రైస్. ఈ సినిమాలో మంచి పాత్రల కోసమని, మంచి క్యారెక్టర్స్ కోసమని మనుషులు వెతుకుతున్నానండి. ఆడిషన్స్కి ఈరోజు 3 వస్తా అన్నారు, ఇంకా రాలేదు. ఏంటి టైం అవుతుంది, వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో. దీనికి ఏం తక్కువ లేదు, 1 నిమిషం. మీరు ఇంత మొన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడి చెప్పింది మీ గురించేనా? 3 క్యారెక్టర్స్. ఓకే, మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్, ఓకే, నైస్ టు మీట్ యూ. మీ పేరు? సార్, నా పేరు బంగారాజు సార్. నేను యాక్టింగ్ బాగా చేశాను సార్. బంగారాజు బంగారాజు ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదా, మళ్ళీ నువ్వెందుకు? కొత్త రాజా సార్. కొత్త రాజా? అవును సార్. ఓకే, మరి ఇంకో ఏది కనపడట్లా ఇక్కడ ఇక్కడ. ఓకే, మీ పేరు? అవతార్ చిట్టి. అవతార్? ఏ అవతారం? అవతార్ అని హాలీవుడ్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో చేసిన. ఓకే, ఓకే, నన్ను మాత్రం రిటర్న్ పంపించద్దు. సినిమా తీసేవాడిని డైరెక్టర్, జాగ్రత్తగా చూసుకోవాలి. డైరెక్టర్ గారు, ఒక్క అవకాశం ఇస్తే ఇరగదీసేస్తాను సార్. ఇరగదీస్తారా? దేన్ని ఇరగదీస్తారు? నేను చెప్పినట్టు చెయ్యాలి, అర్థమైందా? మీ అంతా మీరు అనుకోవడం కాదు, నేను కాన్సెప్ట్ చెప్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి మీరు యాక్టింగ్ బాగా ఇరగదీస్తే నేను మంచి క్యారెక్టర్స్ మీకు ఇస్తా. ఓకే, ఒక కాన్సెప్ట్ చెప్తాను వినండి. నువ్వు కొడుకు క్యారెక్టర్, బాబు సార్ కొడుకు క్యారెక్టర్. నువ్వు తండ్రి క్యారెక్టర్. అప్పా సార్ ఇరగదీసా. ఓకే, నువ్వు పర్సనాలిటీ బాగుంది కాబట్టి డాక్టర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటంటే నీ 2 కిడ్నీలు చెడిపోయినాయి. నా కిడ్నీలు పాడైపోయినాయి. నీ కిడ్నీలు పాడైపోయినాయి. నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పుకుంటావు. డాడీకి చెప్తా కిడ్నీ పాడైనాయని. డాడీకి చెప్తావు కిడ్నీ పాడైందని. డాడీ నువ్వు కలిసి, మీ డాడీ నువ్వు కలిసి డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. ఇది సీను. ఎలా పండిస్తారో ఏంటో చూపించండి మీ టాలెంట్. నేను ఓకే, మీరు కూర్చోండి సార్. ఆల్ ది బెస్ట్. మీరు కూర్చోండి. విష్ యూ గుడ్ లక్. మీరు యాక్షన్ చెప్పండి అంతే. ఈ సీన్ కి నంది అవార్డు పక్క. నంది అవార్డు పక్క సీన్. ఓకే ఓకే, సీను. సరే, రెడీ? డాడీ నోట్ రండి. యాక్షన్ చెప్పండి సార్. రెడీ యాక్షన్. డాడీ, డాడీ, 1 మినిట్. ఏం సన్? ఏం కొడక? డాడీ ఏం లేదు డాడీ, నా కిడ్నీలు ఉన్నాయి కదా, 2 కిడ్నీలు. 2 కిడ్నీలు పాడైపోయినాయి. 2 కిడ్నీలు పోయినా? ఓకే, దానికి ప్రాబ్లం ఎందుకు? దాని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఏ డాక్టర్? ఏ సార్? డాక్టర్. ఓ హాయ్, హౌ ఆర్ యూ? యా ఫైన్. ఏ సార్, టెల్ మీ మ్యాన్. సార్, యా, నా కొడుకు 2 కిడ్నీలు పోయినాయి. 2 కిడ్నీలు పోయినాయి అంతే కదా? ఒకసారి తిరుగు. ఆపరేషన్ చేయండి సార్. ఆపరేషన్ చేయాలి అంతే, దీని పెద్ద టెన్షన్ ఎందుకు? ఆపరేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళచ్చు. ఆపరేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. సార్, ఎలా ఉంది సార్? యాక్టింగ్ అంటే అంత క్యాజువల్ గా ఉండకూడదు రా. ఇప్పుడు నీకేంటి కిడ్నీలు పోయినాయి, మీ ఇంట్లో ఇడ్లీలు పోలా? హోటల్కి వెళ్ళి ఇడ్లీ తెచ్చినట్టు కాదు. ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కిడ్నీలు తెచ్చుకోవడం? ఇదిగో ఫీల్ ఉండాలి,
బాధ బాధ ఉండాలి, బాధ ఎదురా, బాధ కావాలి, బాధ బాధ ఉండాలి. నా కోసం రా, బాధపడండి రా, ప్లీజ్ రా. ఓకే ఫీల్ ఫీల్ రైట్ రైట్ ఫీల్ ఫీల్ సార్ ఇప్పుడు చూడండి సార్ చెప్పండి సార్ సార్ ఒక్కసారి ఆశీర్వదించండి. ఓకే ఇప్పుడు చూడండి సార్ సార్ ఒక్క నిమిషం ఆశీర్వదించండి. దీనికి తక్కువ లేదు. రెడీ యాక్షన్. నాన్న ఏమైందా? నా కిడ్నీలు దొబ్బైందన్నా. కిడ్నీలు దొబ్బాయా? దానికి ఎందుకు రా టెన్షన్? డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా. ఏంటి ప్రాబ్లం? కిడ్నీలు పాడయ్యాయి డాక్టర్. కిడ్నీలు పాడైతే ఆపరేషన్ చేయాలి. ఒక్కసారి వెనక్కి తిరుగు. ఓకే ఆపరేషన్ సక్సెస్, ఇంటికి వెళ్ళిపోయి. ఏంట్రా నువ్వు తండ్రి వేగా ఇడికి? ఇప్పుడు ఇడి కిడ్నీలు పాడైతే నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, అర్థమైందా? నీకు బాధ ఉండాలి, బాధ ఎదురాని మొగుల్లో బాధ బాధ వీడి బాధ ఉంది. నీకు భయం భయం ఉండాలి. కొడుకు బాధపడుతున్నాడంటే భయం ఉండాలి కదా. భయం ఫియర్ భయం ఫియర్ సార్ ఇప్పుడు చూడండి సార్ మీకు భయం కావాలి, భయం కావాలి, భయం భయం ఇప్పుడు చూడండి సార్. ఎవరు? అమ్మో పేషెంట్, అమ్మో పేషెంట్, అమ్మో ఎవరు? ఏం కావాలి? ఏమైంది? కిడ్నీ అయితే ఆపరేషన్ చేయాలి. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఇంకా చేయలేదు, ఆపరేషన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపో. సార్ 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 నువ్వు డాక్టర్గా కళ్ళు మూసుకుని చేస్తావేంటి ఆపరేషన్? నీకు నీ దగ్గరికి వచ్చారు కదా వాళ్ళు, నీకు ఆనందం ఆనందం ఉండాలి. నీ కళ్ళలో ఆనందం చూపించాలి. ఏంటి ఆనందం? హ్యాపీనెస్ ఉండాలి నీ కళ్ళల్లో. ఓకే సార్ హ్యాపీనెస్ గుర్తు పెట్టుకోండి. ఏంటి హ్యాపీనెస్ కావాలి? హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఈ క్యాపిటల్ లైఫ్ సెటిల్ అయిపోవాలి. హ్యాపీనెస్ ఓకే, ఆనందం ఆనందం కావాలి. చెప్పండి సార్. రైట్ యాక్షన్. ఓ నాన్న ఏం చెప్పలేదు నాన్న, నా కిడ్నీలు, నా కిడ్నీ రెండు దొబ్బే దొబ్బే. డాక్టర్, ఏంటి పేషెంట్? నాలో రెండు కిడ్నీలు. ఏంటది ఆనందం అంటే ముగ్గురులో అసలు రిధం అనేది లేదు. ఏంటి ముగ్గురు బాడీలో మీరు యాక్షన్ చేసినప్పుడు రిధం రిధం ఉండాలి. రిధం అవు ఏది అక్కడ? ఏంటి రిధం అంటే? ఏంట్రా రెడీ సార్? రిధం రిధం ఉండాలి. ఓకే రెడీ, మీకు రిధం కావాలి. యా రిధం యాక్షన్ చెప్పండి. రెడీ యాక్షన్. హే డాడీ, ఏ నాన్న, నా 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 నా, ఏ నాన్న, ఏ నాన్న కొడుకా, ఏంట్రా, ఏ నాన్న కొడుకా, ఏమైంది? నా కిడ్నీ దొబ్బినాయి డాడీ. యో కిడ్నీ దొబ్బినాయి, యో కిడ్నీ దొబ్బినాయి, యో. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. హే డాక్టర్, కమ్ ఆన్ కమ్ ఆన్.
ఏంటి పేషెంట్ తరదరా ఏమైంది నీకు తరదరా ఓహో దిదిగా దోబి ఒకసారి తీరుకు ఆపరేషన్ చేస్తా ఏ డుషా ఓ డుషా ఏ డుషా డుషా ఓకే ఆపరేషన్ యాక్సెస్ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు యా 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 రిథం అంటే ఈ రిథం కాదురా యాక్షన్ యాక్షన్ రిథం ఉండాలి సీరియస్ లా తెలియదు మీరు ఆర్టిస్ట్ అయినా ఏంటి మీకు చీ మూనెత్తు ఉంటే యాక్షన్ రియాక్షన్ ఉండాలి సీరియస్నెస్ ఉండాలి ఏంటి సీరియస్నెస్ కావాలి ఎమోషన్ సీరియస్నెస్ ఎమోషన్స్ కావాలి రైట్ రెడీ సార్ రెడీ యాక్షన్ యాక్షన్ రే తండ్రి రే పొట్టు తండ్రి రే ఏమ్రా నా కొడక ఏమ్రా రే నువ్వు తండ్రి వేరా నీ దానికి ఎందుకురా టెన్షన్ ఆపరేషన్ లేదు బిర్యానీ లేదు వెళ్ళొస్తా నా వల్ల సినిమా తీసుకుంటాం మేమే సినిమా తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా మంచి స్కిట్స్ తో అందరిని ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో శిల్ప గారు ఈ టైంలో మన వాళ్ళ మన ఫ్యామిలీ మెంబర్స్ మూడ్ కి తగ్గట్టుగా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడా అందరూ ఇప్పుడే ఫోన్ చేసి వచ్చారు బాగా కాస్త చికెన్ బిర్యానీ పొట్ట ఇటువైపు బాగా ఎక్కువైపోయింది నాకు అర్థమైంది కర్రీ అటు బాగా వైపు బాగా ఎక్కువైపోయింది కాబట్టి కాస్త వాళ్ళు రిలాక్సింగ్ గా అలా మనం పాడుతా ఉంటే ఒక కురుకు వేసుకున్నట్టు ఉండాలి ఆ కురుకి ఆపోజిట్ లో డాన్స్ చేస్తే డాన్సా అలా కాదు ఇప్పుడే వీళ్ళు తిన్నారు కాబట్టి వీళ్ళతోనే డాన్స్ చేద్దాం ఏమంటా అది వాళ్ళే డాన్స్ చేస్తే బాగుంటుంది మన వాళ్ళు పాడుతూ ఉంటారు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు వెరీ నైస్ ఇక్కడ హీరో కనిపిస్తున్నాను నీకు అబ్బా గ్లాసెస్ పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ స్మైల్ ఆ నిజమే పక్కన హీరోయిన్ ఉంది కాబట్టి ఇంకా మొహం వెలిగిపోతుంది ఎస్ ఆ హీరో హీరోయిన్ జంటని ఇక్కడ పిలిచేస్తే బాగుంటుంది కదా వచ్చేయండి ఒకసారి ఎందుకు మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనిపిస్తుంది ప్లీజ్ ప్లీజ్ తొందరగా వచ్చేయండి అయినా మా మా ప్రణీత్ గ్రూప్ లో ఒక గబ్బర్ సింగ్ ఉన్నారు మీ అందరికి తెలీదు ఆ గబ్బర్ సింగ్ త్వరలోనే మీ ముందుకు వస్తారు కానీ సో చూసారు మీరు వస్తున్నారు అనగానే ఎవరు వచ్చారు మీకు ఓ రేంజ్ సాంగ్ వినిపించేందుకు వచ్చారండి మన గీతా మాధురి అండ్ శ్రీకృష్ణ సో ప్లీజ్ మీరు మాతో జాయిన్ అవ్వాలి తొందరగా రావాలి అయ్యో ఇన్నిసార్లు అడిగించుకుంటారా మీ హస్బెండ్ గురించి మీకు తెలియదు కదా చాలా బాగా డాన్స్ చేస్తారు ఆయన ఏదో ప్రోగ్రామ్ లో మేము చూసాం ఏదో ప్రోగ్రామ్ లో మీరు చెప్తే వస్తారట తొందరగా రండి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టొద్దు మీరు మేము ఇక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళాలి మా మాట వినలేదు అని బాధతో వెళ్తాం ఓకే ఒక ఒక సర్ప్రైజ్ అండి ఫస్ట్ 10 కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ తో ఎవరైతే వస్తారో వారికి స్పెషల్ గిఫ్ట్స్ ఫస్ట్ 10 కిడ్స్ వారి పేరెంట్స్ తో రావాలి అన్ని గిఫ్ట్లు లేవేమో ఏమో వచ్చాక ఆ గిఫ్ట్ల గురించి నాకు తెలియదు రాణి ఈజ్ అట్ రిస్క్ ఎస్ వచ్చేసారు బాబోయ్ గిఫ్ట్ వచ్చేస్తున్నారు అంటే వాళ్ళ పిల్లల్ని గెలిపించాలనే తపన గెలిపించాలన్న తపన గిఫ్ట్ కొట్టేయాలన్న తపన అన్నిట్లో ది బెస్ట్ గా ఉండాలనే తపన చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నారు కిడ్స్ పేరెంట్స్ తో రావట్లేదు పేరెంట్స్ కిడ్స్ ని తీసుకొస్తున్నారు అంటే వాళ్ళ పిల్లల్ని గెలిపించాలి కదా అందుకోసం మీ వైఫ్ మదర్ డే రోజు ఆ మదర్ మొహంలో చూడండి ఏ కోసానైనా హ్యాపీనెస్ ఉందా ఓకే చిత్రలేఖ ఫస్ట్ 10 అన్నాం కదా ఇంకా నీ మాట ఇప్పుడు నిలబెట్టుకో షూర్గా నిలబెట్టు 10 మందిని పిలిచావు 10 మంది